ఇప్పుడు కుత్బల్లాపూర్ నియోజకవర్గంలో అంగట్పేట్ విలేజ్ ల దగ్గర ఉన్నాము. ఈ దంపతులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చింది. వీళ్ళకి ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉండరు. అమ్మ మీ పేరు భాగ్యమ్మ. అమ్మ మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చింది కదా? వచ్చి మీకు సంతోషమా? చాలా సంతోషం. కళ్యాణ లక్ష్మి కూడా వచ్చింది మేడం. ఎన్ని ఏళ్ళ నుంచి ఉంటారమ్మా? మేము నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి మేడం. ఇప్పుడు దొరికింది మా. ఎప్పుడు అప్లై చేశారు మీరు డబుల్ బెడ్రూమ్? మన తెలంగాణ వచ్చినప్పుడే అప్లై చేసింది. ఎవరికి కూడా ఎటువంటి పైసలు ఇవ్వడం కానీ ఏం లేదు మేడం. కళ్యాణ లక్ష్మి కూడా మీకు వచ్చినప్పుడు మీరు దానికి ఎట్లా వెళ్ళారు? ఎవరో ఒక బాబు మాట్లాడి పెట్టిపించింది. మాకు కూడా అది కూడా ఏం తెలియదు. ఇప్పుడు మీరు ఉంటున్న రెండు ఇల్లు ఎంత ఎంత కిరాయి ఇస్తారమ్మా? 4000. ఇంతకు ముందు ఏడు ఉండే వాళ్ళు మీరు? కుమ్మరోళ్ళ జాగాలో గుడి చేసి ఇప్పుడైతే మాకు ఇల్లు వచ్చి అదే సంతోషం. కేసీఆర్ వల్ల, వివేకాన్ వల్ల వచ్చింది. ఇన్ని రోజులు ఎంతో మంది ఉన్నారు కానీ ఏం రాలేదు మాకు. వివేకాన్ ఎప్పుడైనా గెలిపిస్తూ ఉంటున్నాం. ఇప్పుడు ఇల్లు ఇచ్చినా ఎప్పుడైనా గెలిపిస్తుంది. మాకు అందుబాటులో ఉంటాడు. దూరం మంచిగా కేసీఆర్ గారు నీళ్ళు ఇచ్చిండు, అవి తాగుతున్నాం. మిగతా ముందు నీళ్ళు లేకుండా ఊళ్ళో పులి చేసుకొచ్చుకొని తాగేవాళ్ళం. అట్లా బాగుంది, సంతోషంగా ఉంది. ఈసారి మీ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటారమ్మా? మేమైతే కారుకే ఇస్తున్నాం. జై వివేకన్న, జై తెలంగాణ.